హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి ఏపీలో కొత్తగా ఇసుక పాలసీ ఒకటి వచ్చింది సో ఈ ఇసుక పాలసీ ప్రస్తుతానికైతే ప్రజలకు వినియోగదారులకు అందరికీ ఆమోదయోగ్యంగా అలాగే సంతృప్తికరంగా ఉంది సో ఆ పాలసీ ఏంటి గత పాలసీకి సంబంధించి వీటి మధ్య ఒక డిఫరెన్సెస్ ఏంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఏ విధంగా లాభం చేకూరబోతుంది అనేది మనం ఒకసారి గమనిద్దాం గత పాలసీ అయితే చాలా ఘోరంగా అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు దండుకోవడానికి అన్నట్టుగా తయారైంది సో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇసుక పాలసీ అనేది వేల రూపాయలు ఒక ట్రక్ వచ్చేసి వేల రూపాయలు వసూలు చేసుకొని బాగుపడ్డ పరిస్థితి ఉంది అలాగే కొంతమంది దళారుల చేతుల్లో పెట్టి ప్రభుత్వ భూములు అలాగే ఆ నదీ పరివాహక ప్రాంతాలని అన్యాయంగా వాళ్ళకి ఇచ్చిన పరిధిని దాటి కూడా అన్యాయంగా దాంట్లోంచి ఇసుక తీసుకువెళ్ళిపోయి ఒక పెద్ద దోపిడీ మాఫియా జరిగింది సో దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనిచేయలేదు అలాగే పోలీసులు సరిగ్గా పనిచేయలేదు సో ఎవరూ చేయలేదు ఇది దీనివల్ల గత ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణ శాఖ కావచ్చు భవన నిర్మాణ ఏదైతే ఆ రంగం ఉందో అది మామూలుగానే అసంఘటిత రంగం అలాంటి అసంఘటిత రంగం కూడా కుదేలైపోయి అక్కడ వర్కర్స్ కావచ్చు ఈ మొత్తం ఈ భవన నిర్మాణ కార్మికులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇలాంటి టైంలో ఇక దాన్ని తిరిగి బెటర్ చేసే అవకాశం కూడా ప్రభుత్వం అవకాశం ఉన్నా కూడా తీసుకోలేదు మొత్తం ఇసుక పాలసీ మొత్తాన్ని ప్రభుత్వం తన చేతుల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా పరిపాలించి మొత్తానికి అంతా కుంటుపడిచింది సో గతంలో ఆ రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని శాఖలు కూడా దెబ్బతిన్నాయి గత ప్రభుత్వం పరిధిలో అయితే ఇప్పుడు చూసుకుంటే కొత్త ఇసుక పాలసీ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం అయితే ఈ పాలసీ మాత్రం చాలా నీట్గా ఉంది సో దీంట్లో కొన్ని రెగ్యులేషన్ పద్ధతులు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అమర్చారు అయితే ఇది ఎంతవరకు బాగా అమలవుతుందో చూడాలి సో ఈ పాలసీలో ఏముందంటే ఈ కొత్త ఇసుక పాలసీలో వినియోగదారులు ఎవరైనా సరే వాళ్ళు మొదటగా సచివాలయంలో వాళ్ళకు ఇసుగా ఎంత కావాలి ఏంటి అనేది బుక్ చేసుకోవాలన్నమాట సో అలా బుక్ చేసుకున్న తరువాత వీళ్ళు ఆ లారీ ఎవరైతే రవాణా చేస్తారో ఆ లారీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళకు వీళ్ళే ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ నుంచి ఒకరు వస్తారనమాట అంటే ఈ లారీలకు సంబంధించి రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ లారీ ఓనర్లు కూడా దీంట్లో మెంబర్షిప్ తీసుకొని ఉండాలి సో ఆ విధంగా అంటే లైక్ మనం ఎలాగైతే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడితే అది హోటల్ నుంచి వీళ్ళు తీసుకొని వస్తారో ఆ టైప్లో అనమాట సో మనం ఒకటి ఆర్డర్ పెడితే అది వీళ్ళు తీసుకొని వస్తారు దీనికి ఛార్జ్ మాత్రం మన దగ్గర నుంచి వసూలు చేస్తారు నిజానికి ఈ ఛార్జ్ విషయంలోనే ఈ రవాణా ఛార్జ్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు మీరేమో ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ వీళ్ళు మాత్రం రవాణా ఛార్జ్ డబుల్ త్రిబుల్ తీసుకొని ఆ ఇసుక రేటే క్రియేట్ చేస్తున్నారు దాంట్లో అనే ఒక ఆరోపణ అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారు గవర్నమెంట్ సో దీనికి చెక్ పెట్టడం కోసం చంద్రబాబు గారు ఇప్పుడు కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారనమాట మీరు ఈ ఏదైతే ఆ డబ్బులు ఛార్జెస్ చెల్లించాలో అవి మీరు ఎక్కువ చెల్లించకుండా మీకు లాభం చేకూరేలా అంటే మీరు నష్టపోకుండా మేము చర్యలు తీసుకుంటాము సో దానికి తగ్గట్టే మేము ఒక యాప్ తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు సో ఈ యాప్ కూడా ఒక వెబ్సైట్ అనమాట సో ఇసుక పాలసీకి సంబంధించి ఒక వెబ్సైట్లో వీళ్ళు ఈ విధంగా నమోదు చేసుకోవడము తర్వాత ఆ సచివాలయం వీళ్ళకి ఇన్ఫామ్ చేయడము ఆ లారీ వాళ్ళు వచ్చేసి దాన్ని వీళ్ళు చేరుస్తారన్నమాట చేర్చిన తర్వాత కూడా వినియోగదారుడు తిరిగి సచివాలయ ఉద్యోగులకు కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే ఆ డబ్బులు వీళ్ళకి వచ్చేలా చేయాలి అనేది ఈ నిబంధన సో ఈ తరహా నిబంధనలు చాలా బాగున్నాయి లేకపోతే ప్రైవేటుగా వీళ్ళు రేట్లు పెంచి రవాణా చేసే పరిస్థితి కూడా ఉంటుంది అయితే దీంట్లో ఉన్న ఒకే ఒక డౌట్ ఏంటంటే ఆ ఇసుక అనేది ఎవరి ఆధీనంలో ఉంటుంది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా లేదా ప్రైవేటు శక్తుల ఆధీనంలో ఉంటుందా లేకపోతే కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా తెచ్చేటట్టయితే మళ్ళీ ఇది బ్లాక్ మార్కెట్కి వెళ్ళదన్న గ్యారెంటీ ఏంటి సో ఇలాంటి డౌట్లు అయితే కొన్ని ఉన్నాయి సో ఈ డౌట్లకు మరి సమాధానం రాను రాను వస్తుందేమో చూడాలి అయితే ఈ పాలసీ మాత్రం చాలా నీట్గా ఉంది చాలా అద్భుతమైన ప్రణాళిక రచించారు సో దీనికి సంబంధించి ప్రతి ప్రక్రియ కూడా దీంట్లో కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది సో మీకు ఏ సమస్య ఉండదు ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్పేసి సీఎం గారు ఈ సమావేశంలో చెప్పారు అయితే ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్లు నిజానికి దీని మీద పర్యవేక్షణ అంతా కూడా కలెక్టర్లు అలాగే ఆర్డీఓలు వీళ్ళ చేతుల్లో ఉంటుంది కదా ఎంఆర్ఓలు గ్రామస్థాయిలో అయితే అయితే ఇప్పుడు ఏదైతే ఇది లీజులకు ఇస్తుంటారో ఆ ఇసుక ఎక్కడి నుంచి అయితే తెస్తూ ఉంటారో ముడి సరుకు సో ఆ ప్రాంతంలో ఉన్న కలెక్టర్లు సిన్సియర్గా పనిచేయకపోతే ఇది మీకు పనిచేయడం చేత కాకపోతే మీరు చెప్పండి నేను వెంటనే మిమ్మల్ని బదిలీ చేస్తాను అని చెప్పేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు సో కలెక్టర్ల మీద మరి ఆయనకి ఇంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకంటే చాలామంది కలెక్టర్లను ఏరుకోరి వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకున్నారు గతంలో ఉన్న కలెక్టర్లు అలాగే కొనసాగుతూ ఉన్నారు కాకపోతే వాళ్ళు గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు అనే విషయం అయితే చంద్రబాబు గారు కాస్త మైండ్లో పెట్టుకొని ఉన్నారన్నమాట కాబట్టి ఈ ప్రభుత్వ పాలసీల ప్రకారం వీళ్ళు పనిచేస్తారా లేదా ఈ ప్రభుత్వానికి వీళ్ళు ఒబడేట్గా ఉంటారా లేదా అన్న డౌట్ ఆయనకు వచ్చిందేమో తెలియదు సో ఈ విధంగా అనడం జరిగింది సో కలెక్టర్లు అయితే మరి వాళ్ళ డ్యూటీలే మొత్తం సవ్యంగా పనిచేయించడం నిజానికి ఈ లంచాలు కావచ్చు ఇలాంటి ప్రలోభాలు ఎవరు పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇంకా సిన్సియర్గా పనిచేస్తారు నిజానికి ప్రలోభాలు పెట్టేదే రాజకీయ నాయకులు మాకు ఆ పని చేసి పెట్టండి ఈ పని చేసి పెట్టండి అని వీళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళని అవినీతి పనులుగా మారుస్తారు ఎవరికైనా స్వతహాగా అవినీతి చేసేయాలని ఎందుకుంటుంది సో ఈ విధంగా తయారైందనమాట అయితే ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది సిన్సియర్గా ప్రభుత్వం ఒక అడ్వైజ్ చేసింది దీంతోపాటు మరొక విషయం కూడా మాట్లాడుకుందాం ఇసుకదే కాకుండా మరొకటి ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించి మరో విషయం ఉంది అదేంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాడు నేడు అనే పథకం ద్వారా ప్రభుత్వ అన్నింటినీ కూడా బాగు చేయడము వాటిల్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడము వాటిలో పచ్చదనము పరిశుభ్రత ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకుంటూ చేస్తూ వచ్చారు గత ప్రభుత్వంలో చేసిన ఏదైనా మంచి పని ఉందంటే ఇది మాత్రమే సో చాలా బాగా చేస్తూ వచ్చారు అయితే దీంట్లో అధ్యాపకులకి కొన్ని సమస్యలు తెచ్చిపెట్టారు ఉపాధ్యాయులకి ఇది ఏంటంటే ప్రతిదీ కూడా టైం టు టైం వీళ్ళు ఫోటోలు పెట్టాలి లేకపోతే పలానా వర్క్ సంబంధించిన ఫోటోలు పెట్టాలి ఈ విధంగా ఈ ఫోటోల ప్రోగ్రామ్ ఎక్కువైపోయింది దానితోటి వాళ్ళు క్లాసుల మీద కాన్సన్ట్రేట్ చేయలేక క్లాసులు పాఠాలు చెప్పేది కాకుండా ఈ టెన్షన్ ఎక్కువైపోయింది ఏది ఫోటో తీయాలి జాగ్రత్తగా పెట్టాలి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి రిప్లై ఇస్తారు ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ ప్రశ్నిస్తారు ఈ గోళ ఎక్కువైపోయింది అనమాట సో వాళ్ళకి పని కన్నా కూడా కొసరు పని తలనొప్పిగా ఫీల్ అయ్యే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంటే దీంట్లోనే మరొక ఇంకా ఇబ్బందికరమైనది ఏంటంటే టాయిలెట్స్ టాయిలెట్స్కి సంబంధించి అవి నీట్గా ఉన్నాయో లేదా వాటి క్లీనింగ్ని చెక్ చేయడం కోసం ప్రతిరోజు టాయిలెట్స్ ఫోటో తీసి అధ్యాపకులు పంపించాలన్నమాట పై అధికారులకి సో ఇది ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఈ ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు గట్టిగా ప్రశ్నించారు నిరసన తెలియజేశారు ఏంటి మేము వెళ్ళి టాయిలెట్ల ఫోటోలు తీసుకుంటూ ఉండాలా లేకపోతే పాఠాలు చెప్పుకోవాలా ఏంటి మా పరిస్థితి అని సో నిజానికి వాళ్ళు ఎంతో కష్టపడి చదివి కాంపిటీషన్లో ఎంతో పోరాడి గెలుస్తారు సో ఆ విధంగా జాబులు కొడతారు సో వాళ్ళు విద్యార్థులను బాగుపరచడం కోసం వాళ్ళకంటూ ఏవైతే నిబంధనలు ఉండి వాళ్ళకంటూ ఏవైతే ఉద్యోగ బాధ్యతలు ఉంటాయో ఆ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే వస్తుంటారు కొంతమంది కొన్ని చోట్ల టీచర్లు స్కూల్లోనే నిద్రపోవటాలు పిల్లల చేత తల్లో పేలు చూపించుకోవటాలు ఇట్లాంటివి పనికి వాళ్ళని పనులు కూడా చేస్తున్నారు అనుకోండి కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు గవర్నమెంట్ టీచర్లు చాలా కష్టపడి ఆ స్థాయికి వస్తారు పైగా వాళ్ళు వెళ్ళి ఎందుకు ఫోటోలు తీయాలి అనేది ఒక క్వశ్చన్ లేదా ఒకవేళ క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఫోటోలు తీసి మరి వాళ్ళు ఏమైనా అప్లోడ్ చేయాలా ఆ సిస్టమ్ ఏదైనా కానీ టీచర్ల మీదనే భారం తోటి వాళ్ళు కాస్త దాన్ని అవమానంగా భావించి కాస్త ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది సో దీన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ యాప్ ఏదైతే ఉందో వీళ్ళు ఫోటోలు అప్లోడ్ చేసే యాప్ ఆ యాప్ని తొలగిస్తున్నారు ఆ యాప్ ఇక్కడ నుంచి ఉండదు ఆ టీచర్లు వాళ్ళ గౌరవాన్ని మేము కాపాడుతూ ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు అన్నారు సో ఈ యాప్ కూడా పోయినట్టే సో దీనివల్ల ఉపాధ్యాయులకైతే కాస్త ఉపశమనం జరిగింది కాకపోతే మరొక డౌట్ కూడా ఉంది దీంట్లో ఏంటంటే అసలు మామూలుగానే గవర్నమెంట్ అంటే ఫస్ట్ అధ్వాన్నంగా ఉండే బాత్రూమ్లే కనిపిస్తాయి ఎంత అధ్వానంగా ఉంటాయంటే చాలామంది గత రోజుల్లో బాలికలు అవి అధ్వానంగా ఉండి వీళ్ళకు సరైన టాయిలెట్స్ లేకపోవటం వల్ల హై స్కూల్ చదువు మానేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అందుకే బాలికల చదువు రేషియో ఎప్పుడు కూడా తక్కువగా ఉంటూ వస్తుంది ముఖ్యంగా పేద పిల్లల్లో ఈ సమస్య ఉంది కొద్దిగా డబ్బులుండి ఫీజులు కట్టుకునే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే ఇంకా బలవంతంగా అక్కడ ఎలాగో సౌకర్యాలు సరిగ్గా ఉండట్లేదని ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తున్నారు కొద్దిగా గొప్ప సౌకర్యాలు ఉంటాయని అయితే మొత్తానికి ఈ స్కూల్కి సంబంధించిన నిర్ణయం అయితే గత ప్రభుత్వం తీసుకొని కాస్త బాత్రూమ్లు కానీ ఇలాంటివన్నీ నీట్గా చేయడంతో ఈ బాలికల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది ఆ నీట్నెస్ పరిసరాల్లో బాగున్నప్పుడే కదా చదువు కూడా కాస్త బాగా చదవగలుగుతారు ఉల్లాసమైన వాతావరణం చుట్టూ ఉంటుంది సో మరి ఈ ప్రభుత్వం కూడా మరి ఇదే పద్ధతిలో గవర్నమెంట్ స్కూళ్ళ విషయంలో కేర్ఫుల్గా వెళ్తే బాగుంటుంది మరి దీనికి సంబంధించిన ఫోటోలు అయితే ఉపాధ్యాయులు ఎలాగో తీయరు మరి ఎవరు తీస్తారు ఈ పరిశుభ్రతకు సంబంధించి ఎవరు బాధ్యత తీసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్ చేస్తుంటారు అనేది కూడా మరి తెలియాల్సింది